మార్గదర్శి కేసులో రామోజీరావు శైలజ కిరణ్లకు సిఐడి నోటీసులు ఇచ్చింది. జూలై 5న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్ లో హాజరు కావాలని ఆదేశించింది. మార్గదర్శి కేసులో ఏ1 గా రామోజీరావు, ఏ2 గా శైలజ కిరణ్లను పేర్కొన్న సిఐడి 41A కింద నోటీసులు జారీ చేసింది. కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, 41A కింద అటు శైలజ కిరణ్, రామోజీరావు ఇద్దరికి సిఐడి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి దర్యాప్తు చేసిన కేసు సంబంధించి ఏ1 గా ఉన్న రామోజీరావు, ఏ2 గా ఉన్నటువంటి శైలజ కిరణ్, అదే విధంగా ఏ3 గా ఉన్నటువంటి శివరామ కృష్ణ, ఈ ముగ్గురిని కూడా గుంటూరులో సిఐడి రీజనల్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ 41 టిఆర్పిసి 41A నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు రామోజీరావు ఏ1 గా ఉన్నటువంటి రామోజీరావు గాని, ఏ2 గా ఉన్నటువంటి శైలజ కిరణ్ గాని వీళ్ళిద్దరిని సిఐడి స్వయంగా అక్కడికి వెళ్లి విచారించింది. హైదరాబాద్ లోని వాళ్ళ నివాసానికి వెళ్లి విచారించింది. అయితే గత విచారణ సందర్భంగా సిఐడికి సంబంధించినటువంటి అధికారులకి సరైనటువంటి సహకారం అందించలేదు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పెట్టారని ఇప్పటికే సిఐడి అధికారులు అధికారికంగా ప్రశ్న పెట్టి మరి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి అధికారులు ఏ1 గా ఉన్నటువంటి రామోజీరావు, ఏ2 శైలజ కిరణ్, ఏ3 ముగ్గురిని కూడా జూలై 5 తేదీన ఉదయం 10:30 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి ఆ సిఐడి రీజనల్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.